అస్సాంలోని జోర్హాట్ లో ఓ చిరుత బీభత్సం సృష్టించింది. స్థానికంగా వలస దాడులకు పాల్పడుతూ దాదాపు 15 మందిని గాయపరిచింది. ఇందులో 5 అటవీశాఖ సిబ్బంది కూడా ఉన్నారు. 24 గంటల వ్యవధిలో ఇక్కడే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ RFRI నివాసితులతో పాటు పరిసర ప్రాంతాల్లోని మహిళలు చిన్నారులపై చిరుత తన పంజా విసిరింది. చిరుత కదలికలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. RFRI క్యాంపస్ లో సంచరిస్తుండటంతో పాటు కంచె దూకి వ్యాన్ పై దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆహార అన్వేషణలో భాగంగానే చిరుత క్యాంపస్ లోకి చొరబడి ఉంటుందని జోర్హాట్ ఇన్ఛార్జి DFO రంజిత్ కొన్వార్ అన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని వారు తెలిపారు. స్థానికులు ఇళ్లలోనే ఉండాలని సూచించినట్లు చెప్పారు. We'll be right back.